ఇక అప్డేట్ చూద్దాం. ఖమ్మం జిల్లాలో వరద ప్రాంతాల్లో పర్యటన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం వరదలను జాతీయ విపత్తుగా గుర్తించాలన్నారు. తెలంగాణను ఆదుకోవాలంటూ ప్రధానికి వినతించామని తెలిపారు. తెలంగాణలో ప్రధాని మోదీ స్వయంగా పర్యటించాలన్నారు. కృష్ణా జిల్లాలో కంటే ఖమ్మంలోనే ఎక్కువ నష్టం జరిగిందన్నారు. 16 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఎన్ని ముందస్తు చర్యలు తీసుకున్నా నష్టాన్ని ఆపలేకపోయామన్నారు. వరద ప్రభావాన్ని జాతీయ విపత్తుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ముంపు బాధితులను ఆదుకుంటామన్నారు. సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నామన్నారు. విపత్తు సమయంలో కూడా కేసీఆర్ బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కృష్ణా జిల్లా కంటే తెలంగాణలో ఉన్న ఖమ్మం జిల్లా అత్యధికంగా నష్టపోయింది. తీవ్రంగా ఇక్కడ ఈ ప్రభావం చూపించింది. అదేవిధంగా మధురలో హయ్యెస్ట్ డ్యామేజ్, పాలేరు, ఖమ్మం అంటే గతంలో కనివిని ఎరగని విధంగా. నేను ఇప్పుడు చాలామంది పెద్ద మనుషులతో మాట్లాడితే మా అనుభవంలో మేము పుట్టినప్పటి నుంచి 60-70 ఏళ్ళ నుంచి 40 సెంటీమీటర్ల వర్షము ఇంతవరకు మేము ఎప్పుడు చూడలేదు. తక్కువ సమయంలో అత్యధికంగా వర్షం కురిసింది, ఇట్లాంటి విపత్తుని మేము చూడలేదని చెప్తున్నారు. ఈరోజు సూర్యాపేట జిల్లాలో కానీ ఖమ్మం జిల్లాలో కానీ ఇప్పుడే సమాచారం అందుతుంది, ఆదిలాబాదు నిర్మల్ ప్రాంతంలో కూడా అత్యధికంగా వర్షాలు పడుతున్నాయి. ఇవన్నీ కూడా తెలంగాణ మీద ప్రకృతి దాడి. పక్క రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రానికి కూడా విపత్తు వచ్చింది. అందుకే ప్రధానమంత్రికి నేను స్వయంగా లేఖ రాసిన, ఇది జాతీయ విపత్తుగా మీరు పరిగణించి తక్షణమే జాతీయ విపత్తుగా ప్రకటించండి, నేషనల్ కలామిటీ కింద మీరు గుర్తిస్తే నేషనల్ కలామిటీలో ఉండే నిధులను మనము అత్యధికంగా వినియోగించుకోవడానికి, నష్టపోయిన వాళ్ళను నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవడానికి, కొట్టుకుపోయిన రోడ్లను కావచ్చు, రైల్వే లైన్లను కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, వీటన్నిటిని కూడా మనం తక్షణమే పునరుద్ధరించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రధానమంత్రి గారికి లేఖ రాస్తూ జాతీయ విపత్తును ప్రకటించండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. అదేవిధంగా రోడ్స్ అండ్ బిల్డింగ్స్, ఎనర్జీ అంటే విద్యుత్ శాఖ, అదేవిధంగా వ్యవసాయం పంటలు, దాదాపుగా 4 నుంచి 5 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది. ఇవే కాకుండా పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో రోడ్ల డ్యామేజ్, ఇతర ఆస్తి నష్టం జరిగింది. అదేవిధంగా పశు సంపద కూడా చనిపోవడం జరిగింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో అర్బన్ ఏరియాలు ఇంక్లూడింగ్ హైదరాబాద్ అండ్ ఖమ్మం, అదర్ మున్సిపల్ కార్పొరేషన్స్ అండ్ వెరైజ్ అండ్ మున్సిపాలిటీస్ ఆల్సో వీ హ్యావ్ ఎఫెక్టెడ్ హెవీలీ. సో వీటన్నిటి నేపథ్యంలో ప్రధానమంత్రి గారికి తాత్కాలిక ఉపశమనం కింద 5,438 కోట్ల రూపాయలు జిల్లా కలెక్టర్లతో సంప్రదించి సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి నిన్నటి నుంచి ఈరోజు వరకు ఒక అంచనాకు వచ్చి ప్రాథమిక అంచనా తెలంగాణ రాష్ట్రంలో ఈ వర్షాల వల్ల, విపత్తు వల్ల 5,438 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. తక్షణమే కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తు నిధుల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రజల్ని ఆదుకోవడానికి నిధులను విడుదల చేయాల్సిందిగా ప్రధానమంత్రి గారికి లేఖ రాయడం జరిగింది. నేను ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్న ఈ విపత్కర సమయంలో కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి మీరు ముందుకు రావాలి. నిధులే అడగడం లేదు, మీరు స్వయంగా తెలంగాణ రాష్ట్రంలో పర్యటన చేయండి. ముఖ్యంగా సూర్యాపేట, ఖమ్మము,
ఈ వరంగల్లో మహబూబాబాద్ కొన్ని ప్రాంతాలలో జరిగిన నష్టాన్ని మీరు స్వయంగా పరిశీలించడం ద్వారా ఇక్కడ ఉన్న నష్టాన్ని, ఇక్కడ ప్రజలకు వచ్చిన కష్టాన్ని మీరు అంచనా చేస్తే తెలంగాణకు రాష్ట్రానికి మేలు జరుగుతుంది, అత్యధికంగా నిధులు వస్తాయని భావిస్తూ ప్రధానమంత్రి గారిని తక్షణమే తెలంగాణ రాష్ట్ర పర్యటనకు రావాల్సిందిగా ముఖ్యమంత్రిగా నేను వారిని ఆహ్వానిస్తున్నాను. ఇవన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. తెలంగాణ సమాజాన్ని, రాజకీయ పార్టీలను, స్వచ్ఛంద సంస్థల్ని, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు నా విజ్ఞప్తి ఒకటే, ఇది కష్ట సమయము, ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం మనం ఆలోచన చెయ్యొద్దు. వ్యక్తిగత స్వార్థాన్ని వదులుకొని మనం చేయగలిగిన సహాయాన్ని మనం చేయాలి. ఒకవేళ మనకు సహాయం చేయాలన్న ఆలోచన లేదు, దేవుడు అలాంటి బుద్ధి మనకి ఇవ్వనప్పుడు ఫామ్ హౌజ్లో మౌనంగా అయినా ఉండొచ్చు, విదేశీ పర్యటనలో విలాసవంతమైన జీవితాన్ని అయినా గడపచ్చు, కానీ ఉత్తగనే ప్రజల మీద బురద జల్లడానికి ప్రయత్నం చేయకూడదు. ఈరోజు చంద్రశేఖరరావు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా పక్క రాష్ట్రంలో కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రజల దగ్గర తిరుగుతున్నాడు. మా షర్మిల గారు గతంలో వర్షాలు వస్తే పక్క రాష్ట్రంలో ప్రజల దగ్గరికి వెళ్ళింది. ఈరోజు నిజంగానే ప్రజలు ఇంత విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని బీఆర్ఎస్ భావించినప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వానికంటే ముందు ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజా సమస్యల్ని ప్రభుత్వానికి నివేదించాలి, ప్రజల యొక్క విజ్ఞప్తులు తీసుకొని ప్రధాన ప్రతిపక్షంగా చంద్రశేఖరరావు గారు ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి అవసరమైతే ప్రభుత్వాన్ని నిలదీసినా పర్వాలేదు, ప్రజా సమస్యలు అని వారు ఫామ్ హౌజ్లో నుంచి బయటకు రారు, వారు మౌనం వీడరు. వారు ఎందుకు మౌన ముద్ర వహించారో నాకైతే అర్థం కాలేదు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా మౌన ముద్ర వహించడానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా వారికి అవసరం లేదని నేను భావిస్తున్నా. రెండవది కేటీఆర్ గారు, వారు ట్విట్టర్లోనే మాట్లాడుతున్నారు, వారు ఎక్కడుండి మాట్లాడుతున్నారే తెలంగాణ ప్రజలు గమనించాలి. వారు ఈరోజు అమెరికాలో ఉన్నారు, ఆయన ఫ్రెండ్స్తోనే అమెరికాకు పోయాడు. నో ప్రాబ్లం, నీకు ఫ్రెండ్స్ ఉన్నారు, పార్టీలు చేసుకోవాలా, నీకు నీ పర్సనల్ లైఫ్ని సాక్రిఫైస్ చేయమని మేము వివరం అడగడం లే. ఇఫ్ యు వాంట్ టు ఎంజాయ్ యూ కెన్ ఎంజాయ్. కానీ నువ్వు అమెరికాలో, నువ్వు విదేశీ పర్యటనలో ఉండి నువ్వు లైఫ్ ఎంజాయ్ చేసుకుంటూ ఇక్కడ బురదలో ప్రజల దగ్గర ఉన్న మంత్రులను, మంత్రులు లేరు ఖమ్మం జిల్లాలో, అసలు ఎక్కడ పోయి నువ్వు ముగ్గురు మంత్రులు ఉన్నారని ప్రజలలో ఉన్న మంత్రులను పట్టుకొని నువ్వు ఈ దేశంలోనే లేవు, ఖమ్మం జిల్లాలో ప్రజల మధ్యలో ఉండి భట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 2 రోజుల నుంచి ఇక్కడ సమన్వయం చేసుకొని కష్టపడుతుంటే మంత్రులే లేరు. ఏ రకంగా మీరు కేటీఆర్ గారు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకేమన్నా అంటే, మీరు హోస్ట్లో ఉండి మాట్లాడుతుండ్రా, హోస్ట్లో లేక మాట్లాడుతుండ్రా, సమాచారం ఉండి మాట్లాడుతుండ్రా, సమాచారం లేకుండా మాట్లాడుతుండ్రా, నాకైతే తెలియదు. కానీ మీకు తగదు, మీరు అమెరికాలో వండుకుంటూ మీ పర్సనల్ లైఫ్ని మీరు ఎంజాయ్ చేస్తూ ఇక్కడ ప్రజలల్ల కష్టాలండి, వరదల వల్ల బురదలో కూరుకుపోయిన ప్రజలకు అండగా నిలబడ్డ మంత్రులను బద్నాం చేయాలన్న నీ ఆలోచన నీకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చదు. కాబట్టి ఇట్లాంటి చిల్లర ప్రయత్నాలు ప్రతిపక్షం మానాలి, ప్రతిపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలి, సలహాలు ఇవ్వాలి, కలిసి పనిచేయాలి. విపత్కర సందర్భంలో రాజకీయాలను పక్కన పెట్టి మనందరం కలిసికట్టుగా పనిచేస్తే ప్రజలకు కొంత ఉపయోగం అవుతుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర మనం నిధులు రాబట్టుకోవాలి. నిధులు రాబట్టుకోవాలంటే పాలకపక్షం, ప్రతిపక్షం, అందరం ప్రజాప్రతినిధులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడమే కాకుండా అవసరమైతే ఒత్తిడి చేసి నిధులు తెచ్చుకుంటే అది తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. మీరు ఈ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించమని చెప్పరు, కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ఏం నిధులు కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడగరు. కనీసం ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా తెలంగాణ ఉద్యమకారుని అని చెప్పుకునే మీరు తెలంగాణకి ఇంత కష్టం వచ్చి 16 మంది ప్రాణాలు కోల్పోయి, పశు సంపద కోల్పోయి, 1000 కోట్ల రూపాయల ఆస్తులు నష్టపోయి, తల అంటే 20 ఫీట్ల పైన ఇళ్లకు నీళ్ళు వచ్చి ప్రజలు కష్టాలు ఉంటే కనీసం పలకరించడానికి కూడా మీకు మనస్కరించలేదు, అయ్యో పాపం అని సానుభూతి కూడా మీరు చూపించలేదు. వారు ఫామ్ హౌజ్లో నుంచి